స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం అండి. ఇది వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఎర్రగుంట్ల రోడ్లో శ్రీ స్వామివారి దేవస్థానం వెలిసింది. గత 30 సంవత్సరాలుగా స్వామివారి దేవస్థానంలో భక్తులు నిరంతర సేవలు పాల్గొంటున్నారు. అట్లాగే ప్రతి సంవత్సరంలాగా ఈసారి కూడా లక్ష్యార్చన కార్యక్రమము, అలాగే 12వ తేదీ డిసెంబర్ గ్రామోత్సవం, 2 కార్యక్రమాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి, ప్రతి సంవత్సరంలాగే జరుగుతాయి. ఈ 2 సంవత్సరాలు పోయిన 2 సంవత్సరాలు కరోనా వల్ల కొన్ని ఇబ్బందులు పడ్డాము, కానీ ఈసారి దైవ సంకల్పం వలన రంగరంగ వైభవంగా చేయాలని సంకల్పం చేసుకున్నాము. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని, ఈ గ్రామోత్సవం కావచ్చు, లక్ష్యార్చన కావాలి కార్యక్రమంలో పాల్గొని, ప్రొద్దుటూరు పట్టణ వాసులే కాదు పక్క జిల్లాల వాళ్ళు కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని, ఈ కైంకర్యాల్లో పాల్గొని, స్వామివారి సేవలు చేసుకొని, భిక్ష స్వీకరించి వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. కడప జిల్లా ప్రొద్దుటూరు టౌన్ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో గత 40 సంవత్సరాల నుంచి అయ్యప్ప సేవ పూజలు జరుగుతున్నాయి. ఈ సేవలో లచ్చార్చన కార్యక్రమం 40 సంవత్సరాల నుంచి చేస్తూ ప్రజలకు అందరికీ కార్యక్రమాన్ని విన్నవించుకున్నాం. తర్వాత నిన్నటి దినమే అన్నాభిషేకం జరిపినాం. వర్షం రావాలనే ధ్యేయంతోనే మేము ఈ అన్నాభిషేకాన్ని చేశాం. దైనికాన్ని కూడా ప్రజలందరూ సహకరించినారు. అయ్యప్ప స్వామి సేవా సంఘం జరపబట్టి ఇంత దేవాలయాన్ని నిర్మించడానికి నామారమేషు మారుతి గారు పూర్తి సహాయ సహకారం అందించారు. దీనికి స్థలదాతలు వచ్చేసి కొవ్వూరు రామసుబ్బారెడ్డి వారి శ్రీమతి గారు, వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కడప జిల్లాలో గడిచిన 30 సంవత్సరాల కిందట ప్రొద్దుటూరు తాలూకాలో ఈ అయ్యప్ప దేవాలయం చిన్న దేవాలయం కట్టాలని చెప్పే సంకల్పంతో మొదలుపెట్టడం జరిగింది. ఇది అనుకోకుండా కమిటీ ఏర్పడి పెద్ద దేవాలయంగా కట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం గ్రామోత్సవం జరుగుతున్నది. ఈ గ్రామోత్సవానికి దాదాపు 30,000 మంది పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం కూడా 3, 12 తారీఖున లచ్చార్చన జరుగుతుంది. అంతేకాకుండా గ్రామోత్సవం 12, 12న జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొని భిక్ష తీసుకునవలసిందిగా మేము తెలియజేస్తున్నాము. దాదాపు 30,000 మంది పాల్గొంటారని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ కూడా ప్రసాద వినియోగం జరుగుతుంది.